రెల్లి ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను మీ ధన్నాన రఘుప్రకాష్ రెల్లి. రెల్లి ప్రజలు భారతదేశంలో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్లో స్థిరపడి ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 12 ఉపకులాలుగా విస్తరించి ఉన్నారని అందరికీ తెలుసు. కానీ మన రెల్లి పూర్వీకులు ఎవరైనా విదేశాల్లో స్థిరపడి ఉన్నారా అని తెలుసుకోవాలనుకునే వారి కోసం ఈ వీడియో. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. ఆ యుద్ధ సమయంలో కొందరు రెల్లివెత్తులను భారతదేశం నుండి బ్రిటిష్ వారు వారి యుద్ధ సహాయార్థం ఇప్పటి మయన్మార్, అప్పట్లో బర్మా మరియు థాయిలాండ్, జపాన్, బంగ్లాదేశ్ మరికొన్ని దేశాలకు షిప్పుల్లో తీసుకుని వెళ్లారు. ఆ యుద్ధాలలో మన రెల్లివెత్తుల సేవలను వాడుకున్నారు. కానీ ఆ యుద్ధం ముగిసిన తర్వాత చాలా మంది రెల్లివెత్తులను ఆ దేశాలలో విడిచిపెట్టి బ్రిటిష్ వారు భారత్కు తిరిగి వచ్చారు. అందువలన మన రెల్లి పూర్వీకులు భారతదేశానికి రావడానికి మార్గం లేక ఆ దేశాలలో స్థిరపడ్డారని తెలుస్తుంది. ఇప్పటికీ మయన్మార్లో మన రెల్లి కుటుంబాలు వివిధ సంఘాలుగా ఏర్పడి అక్కడ జీవనం సాగిస్తున్నాయి. మయన్మార్లో నివసిస్తున్న మన రెల్లి కుటుంబాల ఇంటి పేర్లు నాకు తెలిసినవి ఎర్రంశెట్టి, వడ్డాది, నీలాపు, బండి, చెన్న మరికొన్ని ఇంటి పేర్లు గలవారు ఉన్నారు. ఇలా వివిధ దేశాలలో కొన్ని వేల సంఖ్యలో మన రెల్లీలు నివసిస్తున్నారని నాకు పెద్దలు తెలిపిన సమాచారం. తమిళ హీరో ధనుష్ నటించిన అనేకుడు అనే సినిమాను మీరు చూస్తే మన రెల్లీలు ఎలా వేరే దేశాల్లో స్థిరపడ్డారో అన్న విషయం చిన్న ప్రేమకథ రూపంలో ఉంటుంది. కిందన మూవీ లింక్ను పెట్టాను, తప్పక చూడండి. రెల్లి జాతి గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే నా ఫేస్బుక్ పేజ్ లింక్ను తప్పక ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ను కూడా పెట్టాను. మన రెల్లి జాతి గురించి మీకు తెలియని విషయాలు తెలుసుకోవాలని భావిస్తే క్రిందన కామెంట్ చేయండి. తర్వాత వీడియోల్లో ఆ విషయాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. జై రెల్లి.